హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం బాగా పెరిగిపోతోంది. చాలామంది మత మార్పిడికి గురైన వాళ్ళు కూడా తిరిగి హిందూ మతంలోకి వస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. అయితే కేవలం మన భారతదేశంలోనే కాదు, మరికొన్ని దేశాల్లో కూడా సనాతన ధర్మం వేగంగా పెరుగుతోంది. ఎంతోమంది జనాలు హిందూ మతాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. హిందూ మతంలో శాంతి సౌఖ్యాలతో కలిసి జీవించవచ్చు అని మన మత సారాన్ని, ధర్మాన్ని తెలుసుకొని పాటిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో ఏ దేశాల్లో హిందూ మతం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందో, ఏ దేశాలలో మన సనాతన ధర్మం పెరిగిపోతూ ఉందో తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందువుల జనాభా 1.2 బిలియన్లు, అంటే 112 కోట్లు. ఎక్కువ శాతం హిందువులు ఇండియాలో ఉన్నారు. కేవలం భారతదేశం గురించి మనం చెప్పుకున్నట్లయితే, మన భారతదేశంలో 109 కోట్ల మంది హిందువులు నివసిస్తున్నారు. నేపాల్, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా హిందువుల జనాభా వేగంగా పెరుగుతోంది. హిందుత్వవాదం వేగంగా నడుస్తూ ఉన్న దేశాలు మరికొన్ని కూడా ఉన్నాయి. వాటిని గురించి కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. అన్నింటికంటే ముఖ్యంగా ఆస్ట్రేలియా గురించి చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాలో హిందూ మతం వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. కొన్ని సర్వే రిపోర్ట్ల ప్రకారం సుమారు 50 సంవత్సరాల క్రితం ఇక్కడ క్రైస్తవులే 90% మంది ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం క్రైస్తవుల సంఖ్య 44% పడిపోయింది. 2016 జనాభా లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో 430,000 మంది హిందువులు ఉన్నారు. కానీ ప్రస్తుతం మాత్రం 684,000 మంది కంటే ఎక్కువ మంది హిందువులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇక రెండవది గుయానా. గుయానాలో కూడా హిందువుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉంది. దక్షిణ అమెరికాలోని ఈ దేశం అఫీషియల్ పేరు కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గుయానా. సౌత్ అమెరికాలోనే అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశాల్లో ముఖ్యమైన దేశం గుయానా. ఇక్కడ 826,000 మంది జీవిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎక్కువ శాతం క్రిస్టియన్స్ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో రెండవ అతిపెద్ద మతం హిందువులే. 31% మంది హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో చూసే వీడియోల్లో మనకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. గుయానా జనాలు హిందూ మతాన్ని అనుసరించడమే కాకుండా ఆ మతాన్ని ప్రచారం చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇక 3వ స్థానంలో బ్రిటన్ ఉంది. ఒకప్పుడు మనల్ని దోచుకున్న ఈ బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మన హిందూ జాతికి గర్వకారణం అని అనుకోవాలి. అక్కడ ఉండే హిందూ దేవాలయాల్లో అక్కడి జనాలు భజనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ ఉండటం కూడా మనం గమనించవచ్చు. బ్రిటన్లో క్రైస్తవ, ముస్లిం వంటి మతాలను విడిచిపెట్టి హిందూ మతాన్ని స్వీకరించడం మాత్రమే కాకుండా భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి అద్భుతమైన గ్రంథాలను కూడా చదువుతూ వాళ్ళు తమ నాలెడ్జ్ను పెంచుకుంటూ ఉన్నారు. అక్కడ దాదాపు 10 లక్షల మంది హిందువులు తమ మతాన్ని శాంతియుతంగా అనుసరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మతాన్ని వ్యాప్తి చేయటానికి బలవంతం చేయటమో లేదా బ్రెయిన్ వాష్ చేయటం కాకుండా, కేవలం మన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం యొక్క మహత్యం గురించి జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎంతో ప్రేమగా మన హిందూ మతం గురించి ఓపిక్గా వివరించి చెబుతూ జనాలను మన మతంలోకి మారేటట్టు చేస్తున్నారు. ఇక 4వ దేశం, సూరినామ్. ఈ దేశంలో కూడా హిందూ మతం చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. దక్షిణ అమెరికాలో ఉన్న ఈ దేశంలో మన హిందువుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. ప్రజలు సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉన్నారు. మన ఆచారాలను, సంస్కృతిని పాటిస్తూ ఉన్నారు. ఈ దేశంలో 600,000కు పైగా జనాలు నివసిస్తూ ఉంటే అందులో 100,000కు పైగా జనాలు మన హిందువులే. అంటే 22.3% మంది హిందువులే జీవిస్తూ ఉన్నట్లుగా లెక్క. అయితే ఎవరో బలవంతం చేయటం వల్లనో, బ్రెయిన్ వాష్ చేయటం వల్లనో వాళ్ళు హిందూ మతంలోకి మారటం లేదు. జనాలకు మన హిందూ ధర్మం యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన తర్వాత వాళ్ళు తమ ఇష్టానుసారమే మన మతాన్ని అనుసరిస్తూ, మన ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. ఈ దేశంలో మన హిందూ దేవాలయాలను కూడా మనం చూడొచ్చు. హిందూ మతంతో పాటు క్రైస్తవ మతాన్ని అనుసరించే వారి చర్చిలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. హిందూ మతానికి చెందిన ఎన్నో పండుగలను కూడా వీళ్ళు జరుపుకుంటూ ఉంటారు. ఇక 5వ స్థానంలో మారిషస్. ఇక్కడ 50%కి పైగా జనాలు హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉంటారు. 1857 నుండి ఇక్కడ మన భారతీయులు వలస వెళ్లారు. అక్కడే మన వాళ్ళు సెటిల్ అయ్యారు. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు
మన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి ప్రాంతాల నుండి పనివాళ్లను అక్కడికి పంపించేవారు. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూడా ఎంతోమంది అప్పట్లోనే మారిషస్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. మొత్తమైతే వారి జనాభాలో 47% మంది హిందువులే ఉన్నారు. దాదాపు 6 లక్షలకు పైగా హిందువులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. దుర్గాదేవి ఆలయం, గణేష్ దేవాలయం, శ్రీకృష్ణుడి ఆలయం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన శివాలయం కూడా ఉంది. ఆ శివాలయంలో శివరాత్రి సమయంలో మన హిందువులు అభిషేకాల కోసం క్యూలు కూడా కడతారు. మన దేశం కాని దేశంలో ఇటువంటి పరిస్థితి ఉంది అంటే మీకు ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. కానీ అక్కడ కూడా మన హిందువులు మన సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ఆచరిస్తూ మన పద్ధతులను పాటిస్తూ ఉన్నారు. ఇక 6వ దేశం అమెరికా. ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న అత్యంత సంపన్నమైన దేశం అమెరికా అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆయుధాలకు కొరత లేదు, శక్తికి కూడా కొరత లేదు. ఇక్కడ జనాలు ఎక్కువగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఇక్కడ డెమోక్రసీ ఎక్కువగా ఉంది. అంటే జనాలు ఏ మతాన్నైనా పాటించవచ్చు అన్నట్టు పైకి బిల్డప్ ఇస్తున్నా సరే, లోపల మాత్రం అమెరికా తనది క్రిస్టియన్ కంట్రీ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది. అలాంటిది ప్రస్తుతం మాత్రం అక్కడ హిందువుల జనాభా వేగంగా పెరుగుతోంది. ఇంకా చెప్పుకోవాలంటే మొన్న డొనాల్డ్ ట్రంప్ 2వసారి ప్రెసిడెంట్ ఎలక్షన్లో గెలవడానికి కూడా మన హిందువుల ఓట్లే కారణమయ్యాయి. ముఖ్యంగా ఇస్కాన్ సంస్థకు చెందిన వాళ్ళు కూడా భజనలు, కీర్తనలు చేస్తూ హరే కృష్ణ అని జపిస్తూ ఉండటం మీరు చూసే ఉంటారు. డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా వంటి లీడర్స్ కూడా హిందూ సొసైటీని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అమెరికాలో చాలా వేగంగా హిందూ మతం వ్యాప్తి చెందుతూ ఉంది. సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అమెరికాలోనే ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో అయితే అమెరికాలో 24 లక్షల మంది కంటే ఎక్కువ హిందువులు జీవిస్తూ ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే వారి మొత్తం జనాభాలో 7% హిందువుల జనాభానే ఉంది. 7వ దేశం గురించి చెప్పుకోవాలి అంటే ఆ దేశం మనకి చాలా ఇష్టమైన దేశం. అమెరికా, బ్రిటన్, సూరినామ్ వంటి దేశాల తర్వాత ఎక్కువగా హిందూ మతానికి చెందిన వాళ్ళు ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం రష్యా మాత్రమే. హిందూ మతాన్ని అనుసరించే వాళ్ళు రష్యాలో వేగంగా పెరిగిపోతూ ఉన్నారు. రష్యా నిజానికి పూర్తి స్థాయిలో ఒక క్రైస్తవ దేశం. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు మన హిందుత్వాన్ని అనుసరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రష్యాలో దేవాలయాలు కూడా ఎంతగానో పెరిగిపోయాయి. రోడ్ల మీద కూడా జనాలు హరే కృష్ణ, రాధాకృష్ణ అంటూ వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. మనం ఎవరినీ కూడా హిందూ మతంలోకి మారమని బలవంతం చేయటం లేదు. అయితే మన మతంలో శాంతి, సంతోషాలతో జనాలు హాయిగా జీవిస్తూ ఉండటంతో మిగిలిన మతాలకు చెందిన వాళ్లే తమ ఇష్టపూర్వకంగా మన మతంలోకి మారుతూ ఉన్నారు. ఎంతో డబ్బున్నా సరే రష్యన్స్ హిందూ మతాన్ని తీసుకుని ఇస్కాన్ సభ్యత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ శతికా జెనోవా. ఆవిడ దగ్గర డబ్బు, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నాయి, కానీ కేవలం జీవితంలో శాంతి లేదు. అందుకనే ఆమె సనాతన ధర్మాన్ని స్వీకరించింది. ఇప్పుడు గొప్ప కృష్ణ భక్తురాలుగా మారి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ హిందూ మతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. అంతేకాకుండా మనం ఇతర మతస్థులను కూడా గౌరవిస్తూ శాంతియుతంగా జీవిస్తూ ఉంటాం. అందుకనే జనాలు కూడా మన మతంలో ఉన్న మంచితనాన్ని అర్థం చేసుకోగలిగారు. ఈరోజు ఆ సత్యమే నిజమైంది. అందుకనే జనాలు మన హిందుత్వాన్ని అర్థం చేసుకుని మన మతానికి ఆకర్షితులవుతూ ఉన్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా వీడియోకు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.